फ्रेंड्स अंदर की हैप्पी दीपावली शॉर्ट फिल्म शूटिंग वाली वॉइस ओवर्स इच्छी हेल्प सपोर्ट वाली चला चला थैंक्स वीडियो ने एंड वरक चूँगी नचते तक लाइक कोट्टंडी फ्रेंड्स। అంత ఓకేనరా? ఓవర్ హా, ఇక్కడంతా క్లియర్, మీరు చెట్టకండి, ఓవర్. సరేరా, మిషన్ స్టార్ట్. రే రే, ఓనర్ వచ్చిండు, జల్దీ పరిగెట్టండి, ఓవర్. రే, ఓనర్ వస్తున్నారంట్రా, దిగురా దిగు, పద పద పద. పిల్లనాయల్లారా, ఛే, తప్పించుకున్నారు, మళ్ళీ దొరుకుతారు కదా, అప్పుడు చెప్తారా మీ సంగతి. ఎంతసేపు అనుకుంటావురా, లేవురా. మమ్మీ, 2 మినిట్స్. లేవురా, లేకపోతే మీ డాడీని పిలుస్తాను నేను. వద్దమ్మా వద్దమ్మా, లేచేసినాను. అలా రారా గాడి దా దారికి, స్కూల్ కి టైం అవుతుంది, జల్దీ రెడీ అవ్వు. అలాగే అమ్మా. ఎవడ్రా బాబు ఇంత పద్ద పద్దనే ఫోన్ చేస్తున్నాడు? హలో, ఎవరు? నువ్వు నా నంబర్ కూడా సేవ్ చేసుకోలేదా? నేను రా గణేష్ గారిని. ఆ చెప్పురా, మొబైల్ లో స్టోరేజ్ ఫుల్ అవుతుందని నేను సేవ్ చేసుకోలేదురా. ప్రకృతి నా కొడుకు, నేను యాపిల్ కేల్ కోసం కదా, అవి నిచ్చినావా అమ్మేసినావా? లేదు, నీవు అన్ని అట్లే ఉన్నాయి, స్కూల్ చేస్తాను పంచుకుందాం. నేను యాపిల్ కేల్ పంచుకుందాం రా. ఫోన్ పెట్టే. అది కాదురా. ఏంద్రా పద్ద పద్దన నేను వెళ్ళి స్కూల్ కి వచ్చినాక మళ్ళీ అడుగుదాం, ఫోన్ పెట్టే, బాయ్. అవుట్. రే, నువ్వు అవుట్ రా, ఇప్పుడు బ్యాటింగ్ నా. నేను నాట్ అవుట్ రా, నువ్వు నోబాల్ వేసావు. నోబాల్ ఎలా వేస్తారా? ఏంట్రా, ఎలా వేస్తావు నోబాల్? చేత్తో వేస్తారా, మీరు నోబాల్ వేసారా? రే, ఇంతకు మనం ఆడే క్రికెట్ లో నోబాల్స్ ఉన్నాయా? ఏమో నాకు కూడా తెలియదు, కొంచెం ముందు ఫోన్ వస్తుంది. హలో, చెప్పమ్మా. రే, ఏంట్రా ఇంటికి రాలేదు, ట్యూషన్ కి టైం అవుతుంది. అమ్మా, వెరీ ఇంపార్టెంట్ అండ్ సీరియస్ మ్యాచ్ లో ఉన్నా, మళ్ళీ ఫోన్ చేస్తా. నువ్వు ఇలా అయితే నా మాట విన్నావురా, మీ డాడీకి ఇస్తున్నా, నువ్వు మాట్లాడు. అమ్మా వద్దమ్మా వద్దమ్మా, మా అయిపోయి. హలో హలో, వీడు ఫీలింగ్ చూపించుకుంటూ వెళ్ళిపోయారా? ఎక్కడున్నావురా? ఇక్కడే ఉన్నాను డాడీ, లుక్ ఎట్ మీ. ఏంటి, ట్యూషన్ పోలేదా? ఇదిగో వెళ్తున్నాను డాడీ, బ్యాగ్ కూడా వేసుకున్నాను, చూడండి, ఇంకా ట్యూషన్ కి వెళ్ళొస్తాను, బాయ్ డాడీ, బాయ్ మమ్మీ. దొంగ నా కొడుకు తప్పించుకున్నాడు. హలో, చెప్పు బేబీ, నాదేముంది, మామూలే, ఇంకేంటి విశేషాలు? ఆ నరేష్ గారు ఇంకా మారలేదా? ఏమో అమ్మాయి, మంచిది కాదు, నేను కూడా ఆల్రెడీ చెప్పాను. సరేలే, గానీ నాకు గ్రీన్ యాపిల్ సెట్ చేస్తే 3 డేస్ ఫుల్ అటెండెన్స్ పడేలా చేస్తా. డీల్ ఓకే సీఎల్. సీఎల్, గ్రీన్ యాపిల్స్ ఎందుకు మీకు? అది వెరీ పర్సనల్ మ్యాటర్, అది ఐ డోంట్ టెల్ యు. గుడ్ మార్నింగ్ సీఎల్. గుడ్ మార్నింగ్ బేబీ, నేను ఇప్పుడే మా సీఎల్ కి గుడ్ మార్నింగ్ చెప్పాను. వీడు మారాడు. రే వినండి, ఇప్పుడు మనం చేయబోయే మిషన్ వాల్యూ 3 డేస్ ఫుల్ అటెండెన్స్, కాబట్టి పకడ్బందీగా ఉండండి. వేటకి సిద్ధమేనా? పదండి సమరానికి, పదండి ముందుకు, పదండి ముందుకు, గ్రీన్ యాపిల్స్ తెచ్చేద్దాం. రే, ఇంటికాడ ఓనర్ లేనట్లు లేరా, కరెక్ట్ టైంలోనే స్పాట్ కి వచ్చాం, టేక్ పొజిషన్. అంతా ఓకేనా? ఓవర్. ఎవరు రాలేదు, అంతా క్లియర్, ఓవర్. ఓకే, ఇంకెక్కరా చెట్టు? మా బేబీ ఏంటి ఈ టైంలో కాల్ చేస్తుంది? హలో బేబీ, ఏమైంది బేబీ, స్కూటీ టైర్ పంచర్ అయిందా? అక్కడే ఉండు, వస్తున్నా వస్తున్నా. యాపిల్స్ కూడా అయిపోయిందరా? ఇంకొన్ని ఉన్నాయిరా. రే, ఆ నరేష్ గారు ఏంట్రా ఇంకా ఫోన్ చేయలేదు? ఒకసారి ఫోన్ చేసి చూస్తాను. అరే, వాడు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడరా, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. మిషన్ ట్రబ్లింగ్. ఇప్పుడు ఏం చేద్దాంరా? యాపిల్స్ కోయడం అయిపోయింది కదరా, ఇంకా వెళ్దాం పదా. అమ్మయ్యా, ఈసారి బాగా యాపిల్స్ బాగా కోసారా? కోసి కారం పెట్టాలరా మీకు. మిషన్ ఫెయిల్. రే, రేపు దీపావళి తపాసులు కొందానికి వెళ్దాంరా. వెళ్దాంరా, కొంచెం ఉండు. హలో, హా బేబీ, చెప్పు. ఏంటి దీపావళి షాపింగ్? ఏంటి ఇప్పుడా? హా వస్తున్నా, 10 మినిట్స్, లవ్ యూ. రే, తపాసులు కొన్నాకనే రాలేనరా, మీరు వెళ్ళరండి. రే, నువ్వు నీ బేబీ దగ్గరికి వెళ్తున్నావు కదా? అవునరా. నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి మంచిది కాదురా. రే, నువ్వు అబద్ధం చెప్తున్నావు. రే, వదిలేరా అమ్మాయిని, ఆ అమ్మాయి చాలా మందితో తిరగడం నేను గణేష్ గారు చూసాం రా. చాలరా ఇంకా, నాకు ఇప్పుడు అర్థమైందిరా, నిన్న మీకు కాల్ చేయలేదు కదా,
అంకుల్ చేతిలో బాగా తన్నులు తిన్నట్టున్నారు. అందుకే నా లవర్ గురించి మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. సరే బాయ్, నాకింకా టైం లేదు, నేను నీతో మాట్లాడాలనుకుంటలేదు బాయ్. అది కాదురా. రే సాయి, నేను కూడా వాడికి చాలా సార్లు చెప్పాను రా, వాడు వినిపించుకోలేదు, వదిలేరా. వాడు ఇలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే ఎలారా? వదిలేరా, వాడే తెలుసుకుంటాడు. సారదా, శాలరీ మొత్తం అప్పులు కట్టడానికి, ఇంటి అద్దె కట్టడానికి వాటికి సరిపోయాయి. రేపు దీపావళి పండుగ చేయడానికి డబ్బులే లేవు. డబ్బులు మిలకపోతే మనం ఏం చేస్తామండి? డాడీ చెప్పరా. సాయి డాడీ, రేపు నాకు టపాసులు కొత్త బట్టలు తెస్తారు కదా? ఆ తెస్తాను రా, నువ్వు వెళ్ళి హోంవర్క్ కంప్లీట్ చేసుకోపో. సరే డాడీ. ఇవ్వండి, మన దగ్గర ఉండేది ఒక్కటే దారి అండి. యువ దగ్గర నా అప్పు అడగండి. అవును శారద, మా ఫ్రెండ్ ధర్మేంద్ర దగ్గర అప్పు అడుగుతాను, వాడైతే ఖచ్చితంగా ఇస్తాడు. ధర్మేంద్ర. చెప్పు విఘ్నేష్. కొంచెం సాయం చేస్తావా? చెప్పు విఘ్నేష్, నా వల్ల అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. ధర్మేంద్ర, నాకు అప్పు కావాలి. ఓ, సాయి వాళ్ళ డాడీ మా డాడీ దగ్గరికి అప్పు అడగడానికి వచ్చాడా? ఆ సాయి గాడు నా లవరే మంచిది కాదని చెప్తాడా? చెప్తా ఇప్పుడు వాడి సంగతి. అది నేను. నాన్న. చెప్పరా. అర్జెంట్ నాన్న, అమ్మ ఫోన్ చేసింది. వస్తున్నా. ఫోన్ ఎక్కడరా? ఫోన్ లేదు, ఏమి లేదు నాన్న. మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చెప్పు. నాన్న, విఘ్నేష్ అంకుల్ కి అప్పు ఇవ్వకండి, ఆయన టైంకే కట్టడంట. రోజు వాళ్ళ ఇంటికి అప్పుల వాళ్ళు వస్తారంట. ఇది నీకెలా తెలుసురా? వాళ్ళ కొడుకు సాయి నా దగ్గరకు వచ్చి ఈ విషయం చెప్పి బాధపడుతూ ఉంటాడు. అర్థమైంది, నేను చూసుకుంటా. కొంచెం డిస్టర్బ్ చేసినట్టున్నా. పర్వాలేదు ధర్మేంద్ర. ఏదో చెప్తున్నావు? ఒక 3,000 అప్పు కావాలి. విఘ్నేష్ నన్ను క్షమించు, రేపు దీపావళి కదా, మొత్తం డబ్బులన్నీ ఖర్చు అయిపోయి విఘ్నేష్. ఒక 2 రోజుల ముందు అడుగుంటే ఇచ్చేవాడి విఘ్నేష్, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. సరే పర్వాలేదు ధర్మేంద్ర, వెళ్ళొస్తాను. సరే విఘ్నేష్. చాలా మందికి అప్పు అడిగాను శారద, ఎవరు ఇవ్వలేదు. అవునా? ఇప్పుడు సాయికి ఏమని చెప్పాలి శారద? ఈరోజు దీపావళి పండుగ హ్యాపీగా చేసుకుందామని చాలా ఊహించుకొని ఉంటాడు. అవునండి, వారికి ఏం చెప్పాలో నాకు కూడా అర్థం కావడం లేదండి. మనం ఏం చేస్తామండి? మనం చేయవలసిన ప్రయత్నాలన్నీ మనం చేసేసాము. అయ్యో, మా డాడీని ఊరికైనా టపాసులు బట్టలు తీసుకొని రమ్మన్నాను. కాల్చరా నాన్న, చాలా భయంగా ఉంది. రే, నువ్వు ఉన్నా కదరా, కాల్చరా, నీకేం కాదులే. సరే నాన్న. రే, ఇంకొచ్చారా? బాగా కాల్చాను కదా నాన్న. బాగా కాల్చవరా, వెరీ గుడ్. హ్యాపీ దీపావళి. హిప్ హిప్ హురే. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరైనా చూస్తే బాగుండదురా. ఏమవుతుందిలే డార్లింగ్, ఈరోజు ఈవినింగ్ సినిమాకి వెళ్దామన్నావు కదా. అది ఈవినింగ్ కదరా, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరైనా చూస్తే బాగుండదురా. నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చాను డార్లింగ్. మౌనిక. నరేష్ వచ్చావా? ఎవరితో మాట్లాడుతున్నావు? నా బ్రదర్ తో మాట్లాడుతున్నా బేబీ. మౌనిక కొంచెం ఉండు బేబీ, 1 సెకండ్. చెప్పు. ఎవరు అతను? అతనా? అతను నా బ్రదర్, డబ్బులు ఇవ్వడానికి వచ్చాడు. కొంచెం ఉండు మౌనిక, నువ్వు మౌనిక వాళ్ళ బ్రదర్ అవుతావా? కాదు, నేను మౌనిక లవర్ని. మనం మళ్ళీ మాట్లాడదాం. ఆగవే, ఆగు, నన్ను మోసం చేసావు కదే దొంగదానా. అయ్యో, నిజం తెలియకుండా నా ఫ్రెండ్ అనవసరంగా తిట్టాను, చాలా పెద్ద తప్పే చేశాను. అంకుల్ నన్ను క్షమించండి. ఎందుకు బాబు? అంకుల్, మా డాడీ మీకు అప్పు ఇచ్చేవారు అంకుల్, కానీ నేను మీ అబ్బాయి సాయి మీద ఉన్న కోపం వల్ల నేనే చెడగొట్టాను అంకుల్, నన్ను క్షమించండి అంకుల్. నాకిప్పుడు ఏం చెప్పాలో అర్థం కావటం లేదు బాబు. అంకుల్, మా డాడీకి నేను మొత్తం చెప్పాను అంకుల్, క్షమాపణ కూడా కోరాను అంకుల్, మీకు ఈ 4,000 ఇచ్చి రమ్మన్నారు అంకుల్. వద్దు బాబు. తీసుకోండి అంకుల్, మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండి అంకుల్. అడ్డగ రోజు మీరు వేసుకున్న బట్టలు చూస్తుంటేనే అర్థమవుతుంది అంకుల్,
తీసుకోండి అంకుల్, లేకపోతే మా డాడీ నన్నే కొడతాడు. సరే బాబు, చాలా థ్యాంక్స్. రే నరేష్, నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? ఏం లేదురా, నీకోసమే వచ్చాను. సారీ రా, నిన్ను అలా అని ఉండకూడదు. సరేలేరా, అవన్నీ మామూలేలే. రే అన్నట్లు మీ డాడీ దివాళీ షాపింగ్ వెళ్తున్నాడు, నేను వెళ్ళొస్తాను. బాయ్. రే నువ్వురా. డాడీ, మనం నిజంగానే షాపింగ్ వెళ్తున్నామా? ఆ వెళ్తున్నాం బా సాయి. అవునా? హ్యాపీ దీపావళి డాడీ, హ్యాపీ దివాళి మమ్మీ, హ్యాపీ దివాళి మై ఫ్రెండ్. ఇంకా వెళ్దామా డాడీ? సరేరా. ఫ్రెండ్స్, నాకు ఈ షార్ట్ ఫిల్మ్ చేయడానికి ఆల్మోస్ట్ 3 డేస్ అయితే టైం అయితే దొరికింది. ఉన్నంత టైంలో అయితే నా లెవెల్ బెస్ట్ అయితే ఇచ్చాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ అయితే కొట్టండి. షార్ట్ ఫిల్మ్ ఎలా ఉందో కింద కామెంట్స్ అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మటుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బెల్ ట్యాప్ చేయండి. జై హింద్.